నువ్వు ఎక్కడ నీ కరెక్ట్ అడ్రస్ చెప్పురా నీది కరెక్ట్ నడకమే తలగా ఉండదురా నాయాల నీకు నీ సమాధానం నీకు అర్థం కావట్లే. సరే సరే నీ గురించి ఆల్రెడీ చర్చలు మొదలైనలే గానీ అక్కడ నీకు కృపా మినిస్ట్రీ సంగతి తెలీదు. చెప్పేది సరే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసి ఇదే నంబర్ ఫోన్ చేయ నువ్వు. హలో హలో చెప్పండి. పన్న మీద పద్ధతిగా మాట్లాడుకుందాం అండి, గోతులు వద్దు పద్ధతిగా మాట్లాడుకుందాం చెప్పండి. అన్నా కాదన్నా, నువ్వు అసలు అలా వీడియో పెట్టడం పద్ధతి కాదు. ఓకే ఓకే, పద్ధతి కాదు. నేను ఏమంటున్నాను అంటే బ్రదర్, నేను చర్చి కాడికి వచ్చి మ్యాచెస్ గారికి కాల్ పెట్టుకుంటా, కావాలంటే ఈ ఆడియో రికార్డ్ చేస్తే రికార్డ్ చేసి మీరు యూట్యూబ్ లో పెట్టుకోండి. కానీ ఆయన నిజంగా అలా జరిగిందనే దానికి ప్రూఫ్స్ నాకు వాట్సాప్ లో కానీ, ఎందుకంటే నేను ఎక్కువ కాల్స్ రేపైతే మీ నెంబర్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి, రేపే కాల్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు కొంచెం డ్రైవింగ్ లో ఉండబట్టి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆయన నిజంగా అది ఎక్కడ ఏ న్యూస్ వచ్చింది, ఏ పేపర్ లో వచ్చింది, ఈ కానీ ఎవిడెన్స్ నాకు ఇచ్చారనుకోండి, నేను డైరెక్ట్ గుంటూరుకు వచ్చి, గుంటూరే ఆయన చర్చ ఆయన తెలుసు, కృపా మినిస్టర్ చర్చి లోపలికి వచ్చి మ్యాథ్యూస్ గారు మీరందరు చూస్తుండగా కాళ్ళు పట్టుకొని క్షమించండి అని చెప్పేసి నేను అడిగి అదంతా కూడా యూట్యూబ్ లో రికార్డ్ చేసి నేను ఆ వీడియో డిలీట్ చేసి. సరే ఒక్క నిమిషం, అవన్నీ సెకండరీ అన్న. ఒకటి సరే, ఆ ప్రూఫ్స్ అడిగా కరెక్టే. మళ్ళీ చెప్తున్నాను అంటే ఇప్పుడు చెప్పేది చెప్పేది హలో ఒక్క మాట చెప్పేది నువ్వు ప్రూఫ్స్ అడిగా అవన్నీ కరెక్టే. అసలు అంత ఆయన్ని తిట్టడానికి నువ్వు ఎవడవి ఉడతాడి నీకెందుకు రాలంటే నువ్వు ఎన్నే పెట్టుకో నిన్ను ఏం పీక్కుంటావు నువ్వు, ఎక్కడ నీ కరెక్ట్ అడ్రస్ చెప్పురా నీది, కరెక్ట్ అడ్రస్ చెప్పు నీది. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు నీ కరెక్ట్ అడ్రస్ చెప్పు, చెప్పడాలి కరెక్ట్ అడ్రస్ చెప్పు. మగోడి అయితే కుక్కట్పల్లి బీజేపీ ఆఫీస్ దగ్గరకు వచ్చి నాకు ఫోన్ చేయాలి. ఫోన్ చేయాలా? సరే నువ్వు చెయ్యాలి, వీడియో చేయాలనుకుంటే ఆయన గురించి పలా నిన్ను చెప్పారు చెప్పారని చెప్పాలి. మొహకి బట్టలు వేసి కట్టుంటాడు ఆయన మొహం, అయ్యండి నీకెందుకు గాడికి దుమ్ము దులుపుతానని తర్వాత వచ్చే దడకమే తలకే ఉండదురా నాయాల నీకు నీ సమాధానం నీకు అర్థం కావట్లే. ఎవరితో పెట్టుకున్నావు తెలుసా నీకు? అమ్మో ఇంత పెద్ద రౌడీ, నా వీడియోలు మీకు మండడానికి నేను చేసేది ఫలితాలు. 100 మంది ఉంటారు తక్కువగా నీలాంటి పెట్టించుకుంటూ వెళ్తే దాలా వాడు, అర్థమైందా? వంద పెట్టుకో నీలాంటి ముందు నువ్వు మాట్లాడుతున్నావు, మాట్లాడకూడదు అట్లా. ఒక వీడియో ఉందంటే తర్వాత రాబోయే వీడియోలు మీ ఏడుపులు ఎట్టునో నేను సరే సరే నీ గురించి ఆల్రెడీ చర్చలు మొదలైనలే గానీ అక్కడ నీకు కృపా మినిస్ట్రీ సంగతి తెలీదు. సరే నేను నీ గురించి చెప్పురా, ఏం నీ గురించి ఏం తెలుసుకోవాలి? చెప్పాను చూసింది ఒక వీడియో అంతే. ఇట్లా అంటే తర్వాత రాబోయే వీడియోలు ఎట్లా పెట్టుకో. సరే వంద పెట్టుకో, నువ్వు 100 పెట్టుకో, అప్పుడు ఫోన్ చేయ నాకు. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసి ఇదే నంబర్ ఫోన్ చేయను. సరే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసి ఇదే నంబర్ ఫోన్ చేయ నువ్వు. 100% అప్లోడ్ చేస్తాను. అసలు నీ ఉద్దేశం ఏంటి, ఆయన పరువు చేద్దామన్నా లేదంటే క్రైస్తవులు పరువు చేద్దామన్నా, అసలు దేనికి మెయిన్? నీ అసలు ఉద్దేశం అబద్ధమా నిజమా? నిజమే
అయితే ప్రూఫ్ చూపించండి, నేను పద్ధతిగా మాట్లాడాను కదా, అది నిజమని చెప్తే అన్నాడు. ఫస్ట్ నువ్వు వచ్చి నువ్వు మంచిగా నువ్వు ఒకవేళ మా అన్నదే తప్పు అనుకో, నువ్వు వచ్చి ధైర్యంగా అప్పుడు నువ్వు తప్పు మా అన్న సమాధానం చెప్పలేకపోతే అప్పుడు నువ్వు మాట్లాడాలి. అప్పుడు నువ్వు ఎవరంటావో ఏమనుకుంటో అది అనుకో. అది ఫస్ట్ మ్యాథ్స్ మీ అన్న, మీ అన్నయ్య గారా? ఆ మా అన్నయ్య. మీ అన్నయ్య గాడా కాదు అన్న, మంచిగా మాట్లాడేదే చెప్తున్నా. మా అన్నయ్య గారు నాకు ప్రూఫ్ చూపిస్తే, మీ అన్నయ్య గారు అది మీ అన్నయ్య కాల్ నేను పట్టుకుంటా. నువ్వు నీవు కరెక్టే, నీ పాయింట్ లో నువ్వు కరెక్టే, కానీ ఆ వర్త మొగం నేను వీడియో డిలీట్ చేసేస్తా, క్షమాపణ చెప్తాను. ముందు తొందరగా ఇదే నా వాట్సాప్ నెంబర్, మీరు తొందరగా ప్రూఫ్ పెట్టండి. మీరు ప్రూఫ్ పెట్టిన వెంటనే వీడియో డిలీట్ చేస్తా, ఇప్పుడు ఆన్ ది స్పాట్ నేను డిలీట్ చేసేస్తా. తొందరగా కమాన్ కమాన్ ప్రూఫ్ పెట్టండి. కాదు నీ మాట చూస్తే అర్థం అవుతుంది, కానీ నువ్వు ఒకసారి నీ వాట్సాప్ ఆయన పెడతా, లైవ్ లొకేషన్ పెట్టమ్మా. ఓకే అమ్మా, నేను పెడతానమ్మా. లైవ్ లొకేషన్ కాదు, నేను బీజేపీ ఆఫీస్ దగ్గర నేను పెడతాను. బీజేపీ ఆఫీస్ నేను వచ్చినా పెడతాను. అసలు నీ ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఎవరు పరువు చేద్దామని, క్రైస్తవులు పరువు చేద్దామన్నా, లేదంటే సేవకులు పరువు చేద్దామన్నా? క్రమశిక్షణ రావాలి, ఒక పద్ధతి ముందు నీకుందా అంత పెద్ద సేవకుని పట్టుకుని ఉడతా గిడతా అన్న, నీకుందా క్రమశిక్షణ? ఉడత ఫీజ్ కానీ ఉడత అనకుండా ఇంకేమంటారా బాబు? ఏంటి ఉడత ఫీజ్ కానీ ఉడత మొక్కం అనుకుంటే ఇంకేమంటారా? నీ మొగం ఎట్టున్నావు చూసా వీడియోలో, నీ మొగం ఎట్టుంది చూసుకున్నావు ముందు వీడియోలో, మళ్ళీ పంది మొగం ఉన్నట్టుంది. మీ గొర్రెలకు మామూలుగా ఉండాలి. సరే బ్రదర్, బ్రదర్ కూల్ గా మాట్లాడదాం, కూల్ గా మాట్లాడదాం. సార్ అంటున్నా, మీ అన్నయ్య గారికి నేను కాలు పెట్టుకుంటా, మీ చర్చి కాడికి వచ్చి మీ ఇంటికి మీ ఇంటి దగ్గరకు వచ్చి, కాకపోతే ఆ ప్రూఫ్ చూపించండి సార్, అయిపోద్ది. మనకి నువ్వు ఆ ప్రూఫ్ గురించి అడగాల, దమ్ముంటే అడుగుతున్నాను సార్. ఎందుకంటే పని చేద్దాం తప్పు అనుకుంటున్నది, మీరైతే ప్రూఫ్ చూపించి తొందరగా ప్రూఫ్ పంపిస్తే ఇప్పుడే వీడియో డీటెయిల్ చేస్తా. ఎందుకంటే దానికి 5000 మంది వ్యూస్ వచ్చాయి, ఫేస్బుక్ లో కూడా 500-600 వ్యూస్ వచ్చాయి, మొత్తం కలిపి 8000 వచ్చాయి. యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ కలిపి ఒక 8000 వచ్చినాయి. ఇంకా బాగుండదు, మీరు ఏమంటే చెప్పండి. ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ రెండు డిలీట్ చేసింది. ఇప్పుడు మేము పెడతాం ప్రూఫ్, స్పాట్ డిలీట్ చేసేస్తే క్షమాపణ చెప్పడానికి మేము ప్రూఫ్ పెడతాం. ప్రూఫ్ పెట్టినాక మాకు పోయింట్ పరుగు తీసుకొస్తారా? నేను ఆ వీడియో డిలీట్ చేసేసి నువ్వు చేస్తావు, నువ్వు డిలీట్ చేస్తావు వీడియోలు. మళ్ళీ నేను డోస్ పెంచితే మళ్ళీ ఇప్పుడు తర్వాత అప్లోడ్ చేసే వీడియోలు డోస్ ఎక్కువైతే మళ్ళీ నేనేం చేయలేదు, ముందు చెప్తాను. డోస్ ఎక్కువైతే కాదు, ఇప్పుడు మేము పెడతాం ప్రూఫ్ నీకు. మంది చూసిన వాళ్ళు మళ్ళీ ఓకే చేసిన తప్పు, ఈ 8000 మంది కాదు, తర్వాత నేను అప్లోడ్ చేసి క్షమాపణ చెప్పే వీడియో 10000 మంది చూస్తారు, లక్ష. ఇప్పుడు మీరు గానీ ప్రూఫ్ పెట్టలేదు అనుకో, ఈ 8000 రేపు పొద్దున ఎల్లుండి అయ్యేసరికి 10,000, 20,000, 30,000 అవుతారు. అలా జనాలు ఎక్కువ అవ్వకుండా, అంటే వ్యూస్ ఎక్కువ రాకముందే నాకు ఇప్పుడే వాట్సాప్ లో ప్రూఫ్ పెట్టేస్తే, ఆ ప్రూఫ్ నేను కన్ఫర్మ్ చేసుకుని స్పాట్ లో వీడియో డిలీట్ చేసేస్తే కొంచెం వ్యూస్ తగ్గుతాయి. అంత నీకేం పని పాట లేదేంటి? ఏం చేస్తా నువ్వు? అసలు ఉద్యోగం గానీ పని ఏం లేదేంటి? ఎదుగుతున్న వాళ్ళని చూసి ఓడలే ఏదో 4 రూపాయలు వస్తాయని చెప్పి చేస్తాం ఏంటి? లేదా పబ్లిక్ అవుతామని చేస్తాం? బాబా డబ్బు కావాలని చెప్పు, మేము ఎత్తాం. మరి అంత గతి లేకపోతే మా చర్చ